హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము గోంగూర పచ్చడి వట్టిది కాకుండా వేరుశనగ పప్పులు వేసి చేద్దామండి. చాలా బాగుంటుంది. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక ముక్కాల్ టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కాల్ టీ స్పూన్ మెంతులు, చిటికెడు, ఇంగువ వేసి కాసేపు ఫ్రై చేసిన తరువాత 10 నుంచి 15 ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే గోంగూరకి సరిపడా ఎండు మిరపకాయలు వేసుకోవాలండి. పులుపు కారము రెండు బ్యాలెన్స్ అవ్వాలండి. ఎండు మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 6-7 తెల్లబాయలు వేసుకొని ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 50 గ్రామ్స్ వేరుశనగ పప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకుందామండి. నేను మన పిడికిడి సైజు గోంగూర కట్ట తీసుకున్నానండి. ఈ సైజు కట్టకి 50 గ్రామ్స్ పప్పు సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకోవద్దండి, టేస్ట్ బాగుండదు. గోంగూరను వలుచుకొని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంచుకొని కడాయిలో 1 లేదా 2 టీ స్పూన్స్ నూనె వేసి గోంగూర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ బాగా వాడ్చుకోవాలి. వాడ్చిన గోంగూరను పక్కన పెట్టుకుందామండి. వేరుశనగ పప్పు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి, 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి. ఇప్పుడు మిక్సీ జార్లోని ఎండు మిరపకాయలు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత వేరుశనగ పప్పు వేసుకొని మెత్తగా కాకుండా కోర్సు గ్రైండ్ చేసుకోవాలి. తరువాత వాడ్చిన గోంగూరను చల్లార్చి వేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి. మిక్సీలో పాస్ బటన్ ఉంటుంది కదా, అది జస్ట్ ప్రెస్ చేసి ఆఫ్ చేస్తే చాలండి. రోల్ ఉండి దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ఎర్రగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర వేరుశనగ పప్పు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.